మా జగనకన్య మండలంలో ప్రతి గ్రామానికి బతుకమ్మ చీరలు పంపించడం జరిగింది. అలాగే ప్రతి ఒక గ్రామంలో ఉన్న మహిళలు బతుకమ్మ చీరలు కట్టుకొని బతుకమ్మలు ఆడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనం బతుకమ్మ ఎంతో పోయినసారి కరోనాతోని మనం గ్రామాల్లో బతుకమ్మ జరుపుకోలేకపోయాం, కాబట్టి ఈసారైనా ఎంత సంతోషంతోని బతుకమ్మ జరుపుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. అలాగే మా గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు మరియు మా కవితక్క గారికి బతుకమ్మ ఇంత పెద్ద మొత్తంలో చేయడానికి, ఈరోజు ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడానికి మా కవితక్క గారు కారణం. అట్లాగే నిన్న మా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అయిన మా శ్రీ బాజీరెడ్డి గోవర్ధన్ సార్ గారు కూడా నిన్న మా రూరల్ మొత్తం బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మా జగన్పల్లిలో కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ, మహిళలందరికీ నా మా మండలం తరఫున అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా జగన్పల్లి మండలంలో మా ఎమ్మెల్యే గోవన గారి ఆదేశాల మేరకు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. అందరూ ఎంతో సంబరంగా ఈ మహిళలందరూ వచ్చి ఇక్కడికి చీరలు తీసుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఆడపడుచు ఎంతో సంబరంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో అన్ని కులస్తులకు అన్ని పండుగలప్పుడు బట్టల పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దాని ప్రతి ఒక్కరు కూడా ఈ 9 రోజులు బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరికి ఈ బతుకమ్మ మన వాళ్ళ ఇంట్లో ఆనంద ఉత్సవాలను పంచాలని కోరుకుంటూ అందరికీ మళ్ళొక్కసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపు.